గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. నేను చెప్పాను కదండి, కామెంట్స్లో మీరు ఏ విధమైన డౌట్స్ అడిగినా కానీ నేను వాటికి వీడియో చేసి పెడతాను అని నన్ను అడిగారు కార్డెక్స్ గురించి. అందుకని దానికి వీడియో పెడుతున్నాను, చూడండి. ఇంకా మీరు ఏదైనా సరే ఒక కామెంట్లో మీకు కావాలనుకున్న డౌట్ అడిగితే నేను తప్పకుండా వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. నన్ను నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి, మనం కార్డెక్స్ పాడైంది అని ఎలా తెలుసుకుంటాము. పైన మొగ్గలున్న పువ్వు ఉన్న మొక్క నిన్న మనకి కార్డెక్స్ పాడైంది కదా, దాని ట్రీట్మెంట్ చూసాం కదా, అది వీటిలో ఎలా తెలుసుకుంటామని. నేను ఇక్కడ ఒక చిన్న మొక్కలు బంచ్ దగ్గర ఉన్నానండి, ఇదిగోండి మొక్కలన్నీ ఇట్లా ఉన్నాయి. రోజు నీళ్ళు పోసేటప్పుడు కొంచెం గమనిస్తూ ఉంటామండి. అట్లాగే ఇప్పుడు దీనికైతే పువ్వు ఉంది, ఇదిగోండి ఇట్లా ఉంది కదా. ఇప్పుడు కార్డెక్స్లు చూడండి, అన్నీ గట్టిగా ఉన్నాయి. మనం ఎంత నొక్కినా అది గట్టిగా ఉంది, తేడా తెలుస్తుంది కదండి. అయితే ఇది ఆకులు రాల్చేసినవి, ఆకులన్నీ రాల్చినవి, మళ్ళీ ఫ్రెష్గా కొత్త చిగురులు వచ్చినవి అన్నిటికీ. ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, ఇవన్నీ కూడా వీటిలో చూడండి. ఇక్కడ ముందుంది, ఇదిగోండి నీళ్ళు పోయలేదు నేను, నిన్న వర్షం పడింది కదా అందుకని నేను నీళ్ళు పోయలేదు. కానీ కార్డెక్స్ చూడండి, కలర్ మారుతుందని చెప్పారు కదా మోహన్ గారు, ఇదిగోండి ఈ కార్డెక్స్ కలరు, దీని కలరు, ఇదిగోండి దీని కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి. కానీ ఈ మొక్కను నేను విడిగా తీసి చూపిస్తున్నాను, కార్డెక్స్ తేడా ఉంది కానీ పైన మొక్క చిగురేస్తుంది. చాలా చక్కగా చిన్న చిగురులు వచ్చినాయి, తెలుస్తుందా అండి? ఎక్కడ పట్టుకున్నా కానీ గట్టిగానే ఉంది మొత్తం, కానీ కార్డెక్స్ కలర్ తేడా వచ్చింది. కలర్ చూడండి ఎంత తేడా వచ్చిందో. ఈ కలర్ దగ్గర నొక్కితే ఇదిగోండి కార్డెక్స్ మెత్తబడిపోయింది. నిన్న డ్యామేజ్ అయిన మొక్క చూపించారు కదా మోహన్ గారు, సేమ్ ఇది కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఇదిగోండి ఇది కూడా పాడైపోయి ఉంటుంది, పాడైపోయింది, పాడైపోయి ఉంటాం కాదు. కాకపోతే నిన్న మేము వీడియో తీసిన దానిలో లోపల కూడా బ్రౌన్ కలర్ అయిపోయింది, ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా ఇది మొత్తం కావలేదు. ఈ స్టేజ్లో కూడా ఆ మొక్క సర్వైవ్ అవ్వటానికే చూసుకుంటుందండి, బతకాలనే కృషి చేస్తుంది, అందుకని కొత్త చిగురు లేస్తుంది. మేడం గారు నిన్న అడిగారు కదా ఎట్లా తెలుస్తుంది, అర్థమైందా అండి? ఇది మళ్ళీ గట్టిగానే ఉందండి, కాకపోతే కార్డెక్స్ తెల్లగా ఉంటుంది, ఇది అలా కలర్ మారుతుంది. ఇదిగోండి మనం ఫ్రూట్స్ ఎట్లాగా తేడా గమనిస్తాం, సేమ్ అలాగేనండి. ఇదిగోండి ఇది అంతా గట్టిగానే ఉంది, ఇక్కడి నుంచి పాడైపోయింది, ఈ నల్లగా ఉన్న దగ్గర నుంచి పాడైపోయింది. ఇది మనం రోజు జనరల్గా మొక్కలకి నీళ్లు పోసుకుంటూ గమనించాల్సిన విషయం. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మానియా విత్ మోహన్.